اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك المستقيم <سؤال> اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين ولا تقول تقولوا لمن يقتل في سبيل الله انوار بل أَحْيَانٌ ولكن لا تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الاموال وَالْأَنفُسِ

నిహతులైన వారిని మృతులుగా భావించవలదు వారు మరణించలేదు వారు సజీవులయ్యున్నారు కాని మీకు మాత్రము తెలియుటలేదు మీకు భయము గొలిపి తమ ఆకలికి హడలించి ధనహీనతను కల్పించి ప్రాణ ప్రియులను ఎడబాపి ఫక్వ ఫలములు లేకుండా చేసి మేము మిమ్ములను తప్పక పరీక్షింతుము కాని సహనముతోనున్న వారికి శాంత చిత్తులకు నీవు ఈ శుభ సందేశము అందించుము వారికి విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు భయపడక వారు మేము వారలమే అతనినే తిరిగి చేరుకొందుము అందురు అల్లహతాలా మార్గములో ప్రాణమును అర్పించిన వారి గురించి అల్లహతాలా ఆదేశము ఇది వారు మృతులు కాదు వారు సజీవులుగానున్నారు అహ్మదీయా సంస్థలో గత వంద సంవత్సరముల కంటే అధిక కాలము నుండి అల్లహతాలా మార్గములో ప్రాణాలను త్యాగము చేయుచున్నారు వారి త్యాగములు వృధా కాలేదు వారు అల్లాహతాలా ఈ యొక్క అమరుల స్థాయి అంతస్తులను పెంచునట్లు చూస్తున్నారు అతడు తన వాగ్దానము మేరకు జమాఅతును ఇంతకంటే ముందు పరిస్థితిని మార్చి అభివృద్ధులను అందిస్తున్నాడు ఆ యొక్క అమరులు పరులోకములో గొప్ప స్థానము పొందుతారు వారి వల్లనే వారి యొక్క స్థాయి అంతస్తులు పెరుగుతూ పోతాయి ఇలాగే ఈ ప్రపంచంలో కూడా సదా కొరకు వారి నామములు ప్రకాశింపబడతాయి తాలా మార్గములో ప్రాణాలను త్యాగము చేసినందున జమాఅత్కు కూడా జీవితము లభిస్తుంది వీరి వెనుక మిగిలిన వారికి జీవితము అభివృద్ధి లభించుటకు వారు కారకులవుతారు కావున వారు మృతులు ఎలా అనబడరు ఈ ప్రాణత్యాగము హజరత్ సాహెబ్జాదా సయ్యద్ అబ్దుల్లతీఫ్ షహీద్ గారి త్యాగము నుండి మొదలైనది అహ్మదీయ జమాతులో సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉపఖండములో అహ్మదీయులు ఈ త్యాగములు చేస్తూ వచ్చినారు ఆఫ్రికాలో కూడా ఒక వినమ్రుడైన అహ్మదీ కాంగోలో తమ త్యాగమును తమ ప్రాణమును రెండు వేల ఐదవ సంవత్సరములో కేవలం జమాత్ కొరకు త్యాగము చేసినాడు కానీ గత కొద్ది రోజుల క్రితం అఫ్రికా ఖండములోని ఒక దేశము బుర్కీనా ఫాసులో ప్రేమ విశ్వసనీయత వినమ్రత విశ్వాసము నమ్మకముతో కూడిన జమాతు సభ్యులు సామూహికంగా ఆశ్చర్యపరచు ఉదాహరణను నెలకొల్పినారు అది సాటిలేనిది మసీహ మౌద్ సత్యమును నిరాకరించండి మీరు ఈసా అలే ఆకాశములో సజీవముగా ఉన్నారని నమ్మండి వారు ఆకాశము నుండి దిగుతారు అని మీరు ఒప్పుకొన్నచో మీకు ప్రాణభిక్ష పెట్టుతామని వారికి అవకాశం ఇవ్వబడెను కానీ విశ్వాసము నమ్మకముతో నిండిన ఈ వ్యక్తులు పర్వతముల కంటే గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నవారు వారిట్లు సమాధానమిచ్చిరి ప్రాణము ఒకరోజు పోతుంది నేడు లేక రేపు కాని మేము విశ్వాసమును అమ్ముకోలేము ఏ సత్యమును మేము చూసినామో దానిని విడిచిపెట్టలేము ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ ప్రాణములను త్యాగము చేసినారు వారి భార్య పిల్లలు ఈ యొక్క దృశ్యమును చూస్తుండరి కాని ఒక్కరు కూడా ఏడవలేదు కావున వీరు ఆఫ్రికాలో అహ్మదీయా ప్రపంచములో తమ త్యాగములను సమర్పించి ఒక కొత్త చరిత్రను లిఖించినారు హజరత్ మసీహ మౌదలిస్లాం కాలము తర్వాత హజరత్ సాహెబ్జాదా గారి త్యాగము వలే వారు ఈ యొక్క ప్రాపంచిక జీవితములను త్యాగము చేసిరి సదా జీవితము పొందినవారైరి వారు ప్రాణము ధనము సమయమును త్యాగము చేయు ప్రతిజ్ఞ చేసిరి దానిని నెరవేర్చిరి ఎంతగా నెరవేర్చినారంటే తర్వాత వచ్చి కూడా మొదటివారికంటే ముందుకు వెళ్ళిపోయిరి అల్లా తాలా తన మార్గములో ప్రాణాలు అర్పించిన వారి కొరకు ఇచ్చిన శుభవార్తలకు వీరిని వారసులు చేయుగాక ఇప్పుడు నేను సంక్షిప్తంగా ఆయా అమరుల జీవిత చరిత్రను వివరిస్తాను దాని ద్వారా వారి విశ్వాస పటిష్టత తెలుస్తుంది వివరముల ప్రకారము బుర్కీనా ఫాసులోని ఒక నగరము డోరీలో మెహదీఆబాద్ అనే కొత్త ఆవాసము ఏర్పడినది అక్కడ జమాతున్నది పదకొండు జనవరి తేదీన ఇషా సమయమున తొమ్మిది మంది వయోజనులను మస్జిద్ ఆవరణలో నమాజ్ కొరకు వచ్చిన మిగతా సభ్యుల ముందట ఇస్లాం అహ్మదీయత్తును నిరాకరించనందుకు ఒక్కొక్కరిని హతమార్చి షహీద్గా మార్చిరి ఇన్నా లిల్లాహి వ ఇన్నా నివేదిక ప్రకారము ఇషా సమయమున నలుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్ల మీద ఆయుధములను ధరించి వచ్చిరి వారి వెంట మరో నలుగురు ఉండిరి మొత్తం ఎనిమిది మంది ఉండిరి ఈ సాయుధ వ్యక్తులు అహ్మదీయ మస్జిదులో ప్రవేశించకంటే ముందు వహాబియుల మస్జిదులో ఉండిరి అక్కడ మహరిబ్ నుండి ఇషా వరకు సమయము గడిపిరి కానీ అక్కడ ఎవరికి నష్టము కలిగించలేదు ఎందుకనగా వారు కేవలం అహ్మదీయులను ఉద్దేశించి వచ్చిరి ఈ ఉగ్రవాదులు అహ్మదీయ మస్జిద్లో ప్రవేశించినప్పుడు మస్జిదులో ఇషా అజాన్ అవుతుండెను అప్పటి వరకే కొంతమంది నమాజ్ కొరకు వచ్చి ఉండిరి మిగతా వ్యక్తులు వస్తుండిరి అజాన్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులు మోజ్జిన్తో ఇట్లు ప్రకటన చేయమని అనిరి మీరు త్వరగా రండి కొందరు మాట్లాడటానికి వచ్చినారు కావున వారు కొందరు వచ్చిరి ఉగ్రవాదులు ఇట్లడిగిరి ఈ మస్జిద్కు ఇమాంగా ఎవరు ఉన్నారు అల్ హాజ్ ఇబ్రాహీం బుదీగా గారు ఇమాం మస్జిద్ అని చెప్పబడిరి వారు నాయబ్ ఇమాం ఎవరని కూడా అడిగినారు అప్పుడు ఉమర్ అబ్దుర్రెహ్మాన్ గారు నయబ్ అమీర్గా ఉన్నారని తామే సమాధానం ఇచ్చినారు నమాజ్ సమయము అయినప్పుడు ఇమాం ఇబ్రాహీం గారు ఉగ్రవాదులతో ఇట్లనిరి మములను నమాజు చేసుకోనివ్వండి కాని వారు నమాజ్ చదువుటకు అనుమతి ఇవ్వలేదు ఆ సాయుధ వ్యక్తులు గారితో జమాతె అహ్మదియా విశ్వాసముల గురించి వివిధ ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు గారు వారికి సమాధానలిచ్చి ఎంతో ధైర్యంతో ఇమామ్ గారు ఇట్లనిరి మేము ముస్లిములము మహాప్రవక్త ముహమ్మద్ సల్లా అలెసల్లంను విశ్వసిస్తాము అడిగిరి మీ ఊరు ఏ సంస్థకు సంబంధించిన వారు ఇమాం గారు మేము అహ్మదీయ ముస్లిం జమాత్కు సంబంధించిన వారమని తెలిపిరి తర్వాత విశ్వాసం గురించి అడుగురి వారికి ఇట్లు చెప్పిరి వారు ఆ ఉగ్రవాదులు ఇట్లా అడిగిరి మీరు ఈసా అలెసలాం బ్రతికి ఉన్నారని నమ్ముతారా లేదా చనిపోయినారని నమ్ముతున్నారా ఇమాం గారు ఇట్లనరి హజరత్ ఈసా అలి మృతి చెందినారు ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదులు ఇట్లనిరి లేదు వారు మరణించలేదు ఈసా ఆకాశమున సజీవముగా ఉన్నారు వారు తిరిగి వచ్చి దజ్జాలను హతమార్చుతారు ముస్లింల సమస్యలను పరిష్కరిస్తారు వారు ఇదే ఆశతో కూర్చొని ఉన్నారు ఇంతలో ఇంకా ఇట్లడిగిరి ఇమాం మెహదీ ఎవరు ఇమాం గారు హజరత్ మిర్జా గులాం మహ్మద్ ఖాదియానీ అలీ ఇస్లాం ఇమాం మెహదీ మసీహమౌదిగా అవతరించినారని చెప్పిరి తుదకు ఆ సాయుధ వక్తులు ఈ మూడు విషయములు విన్న తర్వాత ముస్లిములు అహ్మదీయులు ముస్లిములు కాదు పక్కా కాఫీర్లు అని అనిరి ఆ తర్వాత గారిని మస్జిద్ పక్కనున్నటువంటి కుట్టు శిక్షణ కేంద్రమునకు తీసుకుని వెళ్లిరి అక్కడే హజరత్ మసీహె మోదలెస్లాం ఉత్తరాధికారుల చిత్రములు ఉండెను ఆ చిత్రములను చూసి గారితో వారు ఇట్లడిగిరి ఈ యొక్క చిత్రములలో ఎవరివి ఇమాం గారు వారి ప్రశ్నలకు సమాధానమిచ్చిరి హజరత్ అక్దస్ మసీహె మోహద్ అలిస్లాం మరియు ఉత్తరాధికారుల పేర్లు వారికి చెప్పబడెను ఒక్కొక్క చిత్రమును చూపిస్తూ వారికి పరిచయం చేయబడెను హజరత్ మసీహె మోహద్ అలిస్లాం ఇమాం మెహదీ మసీహె మహోద్గా అవతరించారని కూడా వారికి తెలుపబడెను వారు ఉగ్రవాదులు నౌజ్ బిల్లా మిర్జా గులాం అహ్మద్ గారు బూటకపు ప్రకటన ప్రవక్తృత్వ ప్రకటన చేసినారు అనంతరం ఉగ్రవాదులు మస్జిదులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ చిన్నపిల్లలను యువకులను వయోజనులను విడివిడిగా గుంపులుగా విడదీసిరి అప్పుడు మస్జిదులో పిల్లలు యువకులు అలాగే వయోజనులు కొందరు స్త్రీలు కూడా ఉండిరి మొత్తం కలిపి డెబ్బై మంది వరకు అక్కడ ఉండెను తెరకు మరోవైపు పది నుండి పన్నెండు మంది లజనా కూడా నమాజ్ కొరకు వచ్చి ఉండిరి వారు వయసు రీత్ర వర్గములను విడదీసిన తర్వాత వయోజనులతో ఇట్లనిరి మీరు మస్జిద్ ఆవరణలోకి రండి అప్పుడు పది మంది అన్సార్లు మస్జిదులో ఉండిరి వారిలో ఒక వ్యక్తి వికలాంగుడు కూడా ఉండెను ఆ వికలాంగుడు కూడా ఇతర అన్సార్ సోదరులతో కలిసి నిలబడికి నిలబడి బయటకు వస్తుండెను వారు ఇట్లని అతన్ని కూర్చోబెట్టిరి నువ్వు ఎలాంటి పనికిరావు కావున మిగతా తొమ్మండుగురిని వారు ఆవరణలోకి తీసుకొని వచ్చిరి మస్జిద్ ఆవరణలో నిలబెట్టిన తర్వాత ఇమాం ఇబ్రాహీం బుదీగా గారితో ఇట్లనిరి మీరు అహ్మదీయతును తిరస్కరించండి అలాంటప్పుడు మిమ్మలను వదిలిపెట్టబేయబడును ఇమాగారిట్లు సమాధానమిచ్చిరి నా తల నరికినా సరే నేను అహ్మదీయతును వీడలేను ఏ సత్యమును పొందినానో దానిని నేను విడిచిపెట్టలేను విశ్వాసమునకు బదులు ప్రాణమునకు ఎలాంటి స్థాయి లేదు ఉగ్రవాదులు ఇమాం గారి మెడపై కత్తి పెట్టి వారిని కింద పరుండబెట్టి వధించాలని వారు భావించిరి కానీ గారు ప్రతిఘటిస్తూ ఇట్లనిరి నేను పరుండే ఉండగా చనిపోవడానికి సిద్ధంగా లేను నిలబడి ఉండగా నేను ప్రాణాలు అర్పించుటకు ఇష్టపడుతున్నాను అప్పుడు వారు ఇమాం గారిపై కాల్పులు జరిపి వారిని షహీద్ చేసిరి అందరికంటే మొదట ఇమాం అల్హాజ్ ఇబ్రాహీం బుద్ధుగా గారిని వారు హతమార్చినారు గారిని ఇంత నిర్కషంగా షహీద్గా మార్చిన తర్వాత ఉగ్రవాదులు ఇట్లు భావించరి మిగతా సభ్యులు భయపడి తమ విశ్వాసమును విడిచిపెట్టుతారు కావున వారు మరో అహ్మదీ వయోజనుతో ఇట్లనురి నువ్వు అహ్మదీయతో నిరాకరించినచో నిన్ను వదిలిపెట్టదము లేనచో ఇమాం వలనే నిన్ను కూడా కాల్చి చంపుతాము ఆ వయోజనుడు కూడా ఎంతో ధైర్యంతో వీరత్వంతో అహ్మద్త్తును నిరాకరించుటకు ఒప్పుకోలేదు ఏ మార్గమును అనుసరించి మా ఇమాం గారు ప్రాణాలను అర్పించినారో అదే మార్గములో వెళ్ళి మేము కూడా ప్రాణాలను అర్పిస్తామని చెప్పను అప్పుడు వారిని కూడా కాల్చి హతమార్చిరి ఇంకా మిగతా వ్యక్తులను ఒక్కొక్కరిని పిలిచి ఇదే విధంగా అడిగిరి ఇమాం మెహదీని నిరాకరించండి అహ్మద్యత్తును విడిచిపెట్టండి కానీ ఒక్కరు కూడా వారి యొక్క మాటలను వినలేదు అహ్మదీయులందరూ పర్వతముల వలె స్థిరత్వమును ప్రదర్శించి ఎంతో వీరత్వము ధైర్యముతో ఈ యొక్క అమరత్వమును స్వీకరించడానికి వారు ముందుకు వచ్చిరి ఏ ఒక్కరు కూడా ఎలాంటి బలహీనత చూపలేదు అహ్మదీ నిరాకరించలేదు ఒకరి తర్వాత మరొకరిని వారు షహీద్ చేస్తూ పోయి కానీ ఎవరి విశ్వాసము కూడా తొనికిసలాడలేదు అందరూ ఒకరిని మించి మరొకరు గట్టి విశ్వాసము ధైర్యమును ప్రదర్శించిరి విశ్వాస పతాకమును ఎగరవేస్తూ అల్లతాల ఆస్థానములో తమ ప్రాణాలను అర్పించిరి ప్రతి షహీదును మూడుసార్లు కాల్పులు జరిపి వీరు హతమార్చిరి ఈ తొమ్మనుగురు అమరులలో ఇద్దరు కవలల సోదరులు కూడా ఉండిరి ఎనిమిది మందిని వీరు షహీద్ చేసిన తర్వాత చివరిగా ఉన్నటువంటి అగ్ ఉమర్ ఆగ్ అబ్దుర్రెహమాన్ గారు మిగిలిరి వారి వయస్సు నలభై నాలుగు సంవత్సరములు ఉండెను వారు ఈ అమరులలో వయస్సు రీత్యా అందరికంటే చిన్నవారు ఉగ్రవాదులు వారితో ఇట్లడిగిరి నువ్వు ఇంకా యువకునివి అహ్మదీయతను నిరాకరించినచో నీ ప్రాణములను వదిలిపెట్టుతాము కాని వారు కూడా ఎంతో ధైర్యముతో ఇట్లు సమాధానమిచ్చిరి ఏ మార్గమును అనుసరించి మా పెద్దలు త్యాగము చేసినారో అది సత్యమైన మార్గము నేను కూడా ఈ మాతో పాటు మా పెద్దలు అనుసరించిన మార్గములోనే అనుసరించి ఈ విశ్వాసము కొరకు ప్రాణ త్యాగము చేయడానికి సిద్ధముగా ఉన్నాను అప్పుడు వారిని కూడా ఎంతో కర్కశంగా కురర్వంగా వారు షహీద్ చేయబడిరి హజరత్ సాహెబ్జాదా అబ్దుల్ లతీఫ్ షహీద్ గారిని ప్రస్తావిస్తూ హజరత్ మసీహ మౌద్ అలై సలాతు వస్తలాం తజ్కిరత్ షహాద్తైన్ అనే పుస్తకములో ఒక దివ్య స్వప్నమును ప్రస్తావిస్తూ ఇట్లనిరి ఆ యొక్క స్వప్నమును వివరిస్తూ ఇట్లు రాసిరి అల్లహతాలా వారికి బదులు అనేక మందిని సృష్టించును ఇది వారి యొక్క స్వప్నము వారు దాని ద్వారా తీసినటువంటి ఫలితము సాహెబ్జాదా గారి అమరత్ము తర్వాత అల్లాతాలా వారి వలె త్యాగములు సమర్పించి వారిని అనేక మందిని పుట్టించును కావున నేడు మనము సాక్ష్యమిస్తున్నాము ఈ ఆఫ్రికావాసులు సామూహికంగా ఆ యొక్క ఉదాహరణను నెలకొల్పి ఆ యొక్క బదులుగా నిలబడే హక్కును నెరవేర్చినారు ఉగ్రవాదులు మస్జిదులో నుండి ప్రశ్నోత్తరాలు చేసిన తర్వాత విశ్వాసముల గురించి వివరంగా చర్చించిన తర్వాత ఈ యొక్క మొత్తము కాల్పులు జరిపిన సమయము సుమారు గంటన్నర పట్టింది ఈ సమయములో పిల్లలు నమాజు కొరకు వచ్చిన ఇతర వ్యక్తులు ఎంతటి బాధను అనుభవించినారో మనము అంచనా వేయవచ్చు వారి ముందే వారి పెద్దలను అమరులుగా చేయబడెను మస్జిదు నుండి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు వెంటనే పారిపోలేదు చాలా సమయము వరకు మెహదీ ఆబాదులోనే ఉండిరి ఆ సాయుధ వ్యక్తులు మస్జిదులో ఇట్లు హెచ్చరించిరి మీరందరూ అహ్మదీయతను వీడినచో మంచిది మేము మరొకసారి వస్తాము మీరందరూ అహ్మదియత్ను వీడనచో మిమ్ములందరినీ హతమార్చుతాము ఎవరైనా మస్జిదును మరల తెరవడానికి ప్రయత్నించినచో అతడు ప్రాణాలతో ఉండడు అని అనిరి ఈ మెహదీ ఆబాద్ జమాత్ ఎప్పటి నుండి ప్రారంభమైనది దీని పరిచయము ఇట్లు గలదు దీని గురించి ఇట్లు వివరములు లభించినవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చివరలో ఇక్కడ అధికారికంగా ప్రచార కేంద్రము ప్రారంభమైనది జమాతెంతో వేగంగా అభివృద్ధి చెందినది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక గ్రామము తక్నే వీల్లోని అధిక సంఖ్యలో ప్రజలు అహ్మదియత్ను స్వీకరించరి ఒక మంచి జమాత్ ఇక్కడ ఏర్పడినది ఈ గ్రామ ఇమాం అల్హ్ ఇబ్రాహీం బుద్దిగా అహ్మదియత్ స్వీకరించకంటే ముందు ఈ ప్రాంతంలో అందరికంటే పెద్ద వహాబీ ఇమామ్గా పేరు పొందిరి వారు చాలా పరిశోధన చేసిన తర్వాత భయచేసిరి బయటచేసిన తర్వాత వారు ఎంతో ఉత్సాహవంతులైన భయములేని ప్రచారకులుగా ఒక ధైర్యవంతులైన రక్షక భటునిగా వారు అవతారమెత్తిరి వారిట్లనిరి నేను ఇంతకుముందు ప్రస్తావించలేదు చేసిన తర్వాత వారు మిగతా వ్యక్తులు విద్యావంతులు వారితో ఇట్లనిరి నువ్వు ఎందుకు స్వీకరిస్తున్నావు ఇమాం గారిట్లు సమాధానమిచ్చిరి నేను స్వర్ణమును చూసినాను అల్లా తాల యొక్క ఆదేశము ఇదే మహాప్రవక్త సల్లల్లాహలి వసల్లం హదీసులు పూర్తి అవుతున్నవి మిగతా విషయములు కూడా పూర్తి అవుతున్నవి పవిత్ర ఖురాన్ కూడా ఇందుకు సాక్ష్యం ఇస్తున్నది కావున నేను ఎలా నిరాకరించగలను ఈ యొక్క సత్యమును వీడి ఎలా ఉండగలను ఏది ఏమైనప్పటికీ ఇమాం గారు చాలా గొప్ప విద్యావంతులు ఈ గ్రామములోని ప్రజలు తమాషక్ అనే తెగకు చెందినవారు వీరు తమాషక్ భాష మాట్లాడేవారు తమాషక్ మాట్లాడే వ్యక్తుల సంఖ్య సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది ఇది బుర్కినా ఫాసు నైజర్ మాలి అల్జీరియాలో ఈ యొక్క తెగవారు ఉంటారు తొంభై తొమ్మిది శాతం ముస్లిములు ఉంటారు అధికంగా వీరు కఠిన విశ్వాసములు కలిగిన వహాబీలుగా ఉంటారు తమాషిక్ ప్రజలలో అహ్మదీ అయిన వారిలో అధికులు లేరు బుర్కినా ఫాసులో మెహదీ ఆబాద్ తమాషక్ నివాసులు హజరత్ అక్దస్ మసీహ మౌదలె సలాత్తు సలాం భయత్ చేసిన వారిలో ముందంజలో ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో త్యాగములు సమర్పించి వీరు ఒక ప్రత్యేక స్థానము పొందినారు రెండు వేల నాలుగులో ఈ ప్రాంతములో బంగారు నిధులు బయటపడ్డవి అప్పుడు మైనింగ్ కంపెనీ ఈ యొక్క గ్రామం కంటే సమీపంలోనే ఒక కృత ప్రాంతంలో గృహములను నిర్మించి ఇచ్చినది వీరు అక్కడికి మారిపోవాలని చెప్పబడెను కావున అక్కడికి వలసపోయిన వారిలో అధికులు అహ్మదీయులే కొన్ని గృహములు మాత్రమే ఇతరులవి కొత్త గ్రామము అయినందున ఇది అహ్మదీయుల గ్రామముగానే మారెను సుమారుగా ఇబ్రాహీం గారు ఇట్లు తెలిపిరి ఈ యొక్క గ్రామముకు పాత పేరు పెట్టకుండా కొత్త పేరు పెట్టవలను కావున వారు నాకు కొత్త పేరు సూచించాలని వ్రాసిరి అప్పుడు నేను మెహదీఆబాద్ అని ఈ గ్రామమునకు పేరు తిని రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఐ త్రిబుల్ఏఈ ద్వారా మాడ్రన్ గ్రామముగా దీనిని తీర్చిదిద్దబడెను అనేక సౌకర్యములు అనగా నీరు విద్యుత్తు ఇక్కడ అందించబడెను బుర్కినా ఫాసులోనే కాకుండా ఈ యొక్క ప్రపంచములో మొత్తం మొదటి మోడల్ గ్రామం ప్రాజెక్టుగా దీన్ని తీసుకోవడం జరిగింది దాని కిందనే విద్యుత్తు నీరు అలాగే కుట్టు శిక్షణ పాఠశాల సౌకర్యములు మొదలగునవి ఇక్కడ లభించడం మొదలయ్యను వారిని సమాధి చేయటం గురించి ఇట్లు వ్రాసినారు నివేదిక ప్రకారము ఉగ్రవాదులు మస్జిద్లో సుమారు గంటన్నర వరకు గడిపిన తర్వాత ఎంతో భయంకరమైన వాతావరణమును నెలకొల్పిరి కావున ఎక్కడైతే ఈ అమరులు కాల్చి షహీద్ చేయబడ్డారో అక్కడే వారి శవములు రాత్రంతా అలాగే ఉండినవి ఎందుకనగా ఈ ఉగ్రవాదులు బయటకి పోలేదు ఎవరైనా శవముల వద్దకు వచ్చినచో అతన్ని కూడా కాల్చి చంపుతారనే భయము ఉండెను సమీపంలోనే ఉన్నటువంటి ఆర్మీ క్యాంపుకు కూడా ఈ యొక్క సంఘటన సమాచారం అందించబడెను కానీ అక్కడి నుండి ఒక్కరు కూడా రాలేదు అలాగే సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ సంస్థలు కూడా ఉదయం వరకు అక్కడికి చేరుకోలేదు ఆ తర్వాత ఈ అమరులను జనవరి పదవ తేదీన ఈ అమరులను జనవరి పన్నెండవ తేదీన ఉదయం పది గంటలకు మెహదీఆబాదులో సమాధి చేయబడిరి వీరిలోని ప్రతి ఒక్కరి సంక్షిప్త పరిచయము ఇప్పుడు నేను వివరిస్తాను అల్హాజిబ్రాహిం బుదీగా గారు ఇమాం గారు వీరి గురించి ఇంతకుముందు ప్రస్తావన వచ్చినది అమరులైనప్పుడు వీరి వయస్సు అరవై ఎనిమిది సంవత్సరములు ఉండెను విద్యాభ్యాసం కొరకు వీరు సౌదీ అరబ్లో కూడా నివాసముండ్రి తమాషక్ భాషలో వీరు పెద్ద విద్యావంతులు ఈ భాషలో పవిత్ర ఖురాన్ విశ్లేషకులు కూడా వారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భయచేసిరి అహ్మదీయత స్వీకరించిన కంటే ముందు ఇబ్రాహీం బుద్దిగా కారు అనేక గ్రామాలకు చీఫ్గా ఉండిరి ఈ యొక్క ప్రాంతంలో ఇతర ఉలమాలు వారి వద్దకు వచ్చి కూర్చొని విద్యను పొందుటకు తమ గర్వకారణముగా భావించేవారు ప్రతి సంవత్సరం సుమారు ఒక్కసారి ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద పండితులు ఐమ్మాలు వచ్చి వారి వద్ద నివాసం వారితో విద్యను పొందేవారు ఈ సంఖ్య ఒక్కోసారి ఐదు వందలకు కూడా చేరుకునేది ఒక వారము పాటు అక్కడే ఉండేవారు ఈ విధంగా ఈ ప్రాంతంలోని ఉలమాలు మరియు ఐమ్మాల ఒక వార్షిక సమావేశము జరుగుతుందని మనం అనవచ్చును వారి యొక్క విద్యార్థులు ఇట్లు తెలిపిరి ఆ రోజులలో ఇమాం గారు అధికంగా ఇట్లనేవారు ఇంకా సత్యము బహిర్గతము కాలేదు ఎందుకనగా సత్యము బహిర్గతము అయినప్పుడు దానిని నమ్మేవారు కొందరే ఉంటారు ఎలాగైతే ఇప్పుడు వందల సంఖ్యలో వచ్చి ఇక ఈ అమ్మలు నా దగ్గర కూర్చుంటారో బాహ్యంగా వీరు ఒకరు మరొకరిని ముస్లింగా భావిస్తుంటారు కానీ ఎప్పుడైతే సత్యము బహిర్గతమవుతుందో దానిని నమ్మేవారు కొందరే ఉందరు అప్పుడు కొందరే మిగిలిపోతారు వీరు ఇప్పుడు వచ్చి నా దగ్గర కూర్చున్నట్లు కూర్చోరు వారిలో పుణ్యము ఉండెను నిష్ఠాపరత వారికి తెలిసి ఉండెను విషయముల పట్ల అవగాహన ఉండెను కావున ఇంకా సత్యము బహిర్గతము కావలసి ఉన్నదని వారు అంచనా వేసుకుని తర్వాత ఎలాగైతే సందేశహరులకు వ్యతిరేకులు ఏర్పడతారో వీరికి కూడా వ్యతిరేకత ఏర్పడునని వీరు మనసులో భావించిరి ఏది ఏమైనప్పటికీ వీరు సత్యమును స్వీకరించవలసి ఉండెను కావున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డోరీలో అధికారికంగా అహ్మదియా మిషన్ ఏర్పడినప్పుడు ఇబ్రాహీం ఇమామ్ గారు తెలుసుకొనుటకు అహ్మదీయత్ గురించి అక్కడికి చేరుకుని ఒకసారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక మార్కెట్లో అల్హాజ్ బుదీగా గారు మొదటిసారి అహ్మదీయత్ అనే పేరు వినిరి వారికి తెలిసినది అహ్మదీయులు ఈసా అలిస్లాం మృతి చెందిరానని నమ్ముతారు మసీ మెహదీగా మరొకరు వచ్చినారని అంటుంటారు కావున ఇబ్రాహీం బుధిగా గారు ఏడుగురు వ్యక్తులతో ఒక బృంద రూపంలో ఏర్పడి సత్యాన్వేషణ కొరకు డోరీ మిషన్కు చేరుకొనిరి వీరు పేదలు కాదు వీరిని డబ్బు ఆశ చూపి బయతులు చేపించుకుంటారని అంటారు వీరికెలాంటి ధర్మం లేదని అంటారు కాని ఈ యొక్క అమరులు వారందరి నోర్లు మూయించినారు సత్యమును వీరు అర్థము చేసుకున్న తర్వాత స్వీకరించినారు ఈ గొప్ప సాటిలేని ఉదాహరణ త్యాగమును వీరు నెలకొల్పిరి ఏది ఏమైనప్పటికీ ఇబ్రాహీం ఇమాం గారి గురించి ఇట్లు వ్రాసి ఉన్నది వీరు చాలా నిర్భయముగా జమాత్కు సేవలందించినారు ప్రచారకులుగా నిజమైన రీతిలో వీరు ఒక అహ్మదీయ అభిమానిగా పేరు పొందినారు ప్రచారములో వీరు చాలా ప్రయత్నము చేసేవారు వారి ప్రచార ప్రయత్నముల ఫలితంగా ఈ ప్రాంతంలో అహ్మదీయ సందేశము వ్యాపించినది అనేక జమాతులు ఏర్పడినవి వారు అహామహమికతో జమాత్ కార్యక్రమాలలో పాల్గొనేవారు అహ్మదీయత్ స్వీకరించకంటే ముందు వారి విశ్వాసముల ప్రకారము వహాబీయుల తప్ప ఇతర వర్గములందరూ అవిశ్వాసులుగా భావించబడేవారు టీవీ చూడుట ఫుట్బాల్ ఆడుట లేదా చూడుట పాఠశాలకు వెళ్ళుట చిత్రములు తీయుట ఇవన్నీ వహాబీల దుష్టములో నిషేధమైనటువంటి విషయములు ఇలాగే వహాబీల విశ్వాసములు ఉండెను కానీ వీరు అహ్మద్యతను స్వీకరించిన తర్వాత ఆ యొక్క అసలేని విషయాలను వదిలిపెట్టినారు తమను తాము విడిగా చేసుకున్నారు వారు సత్యమును పూర్తిగా గ్రహించినారు రెండు వేల ఇక్కడికి యూకేకు హజత్ ఖలీఫతుల్ మసీర్ రాబే కాలములో జల్సాలో పాల్గొనటకు కూడా వీరికి అవకాశము లభించినది తబ్లీగ్ పట్ల వీరికి ండెను అహ్మదీయత్ స్వీకరించకంటే ముందు కూడా వీరు చాలా మంచి పటుత్వము పలుకుబడి కలిగి ఉండిరి అనేక గ్రామాలకు చీఫ్ ఇమాముగా వీరు ఉండేవారు అమెదియత్ను స్వీకరించిన తర్వాత వారు తమను తాము ప్రచారము కొరకు సమర్పించుకున్నారు వారు దేనిని పట్టించుకునేక వారు కాదు ప్రచారము కొరకు వాట్సాప్ గ్రూపులు సృష్టించి ఉండిరి అందులో ప్రత్యేకంగా తమాషక్ ప్రజల కొరకు ఒక గ్రూప్ కూడా ఉండెను ఈ గ్రూపులో మాలి నైజీరియా ఘానా సౌదీ అరబ్ లీబియా తుయూన్స్ ఐరియూకోస్ట్ మొదలగు దేశముల సభ్యులు పాల్గొని ఉండిరి వరుసగా వారికి ప్రచారము చేసేవారు రాత్రింబవళ్ళు ఆడియో సందేశములు రికార్డు చేసి పంపించేవారు పగలైనా రాత్రైనా ఇదే పనిలో వారు నిమగ్నమై ఉండేవారు సమాధానముగా వ్యతిరేకులు వారిని దూషించేవారు ఏది ఏమైనప్పటికీ ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు చంపివేస్తామని కూడా బెదిరింపులు వారికి అందినవి కారు వారు దేనిని లెక్క చేయలేదు వారు కోపంతో మాట్లాడేవారు కాదు వారు హత్య బెదిరింపులు వచ్చినన్ను వారితో ఇట్లనేవారు నేను మీకు కిరాయి పంపిస్తాను మీరు వచ్చి నన్ను హత్య చేయండి వారు మొబైల్లతో ఇట్లనే ప్రచారము చేయలను మౌలిమీన్లకు కూడా ఈ పరిస్థితులు మంచిగా లేవని సాకు దొరికినది కానీ మనం ప్రచారము పట్ల చాలా శ్రద్ధ చూపవలను అని అనేవరే అనేవారు పరిస్థితులు ఎంత చెడిపోయినా కూడా మీడియా ద్వారా ప్రచారం చేయవచ్చును అని అనేవారు ఎవరి వద్దనైనా ఫోన్లో నెట్ ప్యాకేజ్ లేకున్నచో డబ్బులు నేను ఇస్తాను వారు సోషల్ మీడియా ద్వారా ఈ వాట్సాప్ గ్రూపులను సృష్టించి ప్రచారం చేయవలనని వారు చెప్పేవారు ఈ రకంగా వారికి ఈ విషయంలో ఒక పిచ్చి ఒక ఉత్సాహం ఉండెను నాసిర్ సిద్ధు గారు మురబ్బీ ఇక్కడ ఉన్నారు వారిట్లనిరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బుర్కినా ఫాసు నేను వెళ్లిని ఖలీఫతుల్ మసీహ్ రాబే ప్రచార కార్యక్రమము నాకు అప్పగించిరి అప్పుడు నాకు ఆ భాష రాకపోయెను కావున మూడు నెలల వరకు నేను ప్లానింగ్ చేయటములోనే గడిపినాను ఆ తర్వాత గ్రామాలను నేను సందర్శించినాను ఇక్కడి ఒక గ్రామ ఇమాం వద్దకు వెళ్ళినాను వారికి విషయము తెలిసినప్పుడు మసీ మరణము గురించి మసీ మెహదీ రాక గురించి ఇబ్రాహిం బుదీగా గారు ఏడుగురు వ్యక్తులను తీసుకొని మా మిషన్ హౌస్కు వచ్చిరి అనగా డోరీ చేరుకుని అక్కడ ప్రశ్నోత్తరాలు జరిగేను మూడు రోజుల వరకు వీరు నా వద్ద ఉండిరి ఈ మూడు రోజులు వారు నిద్రించలేదు నన్ను కూడా నిద్రించనివ్వనేలేదు ఆ తర్వాత వీరు వెళ్ళిపోయిరి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడుకునేవారము మరుసటి వారము వీరు అహ్మదీయతలో స్వీకరించాలని తమ ఆలోచనను వ్యక్తపరచలేదు ఏది ఏమైనప్పటికీ నేను ఖలీఫతుల్ మసీ రాబేకు దువాకొరకు వ్రాస్తుండేవారిని ఒకరోజు ఇమాం గారు వచ్చి బయత్ఫారమును పూరించి ఇట్లాంటిది మిగతా సభ్యులు కూడా నా తర్వాత వారు బయట చేస్తారు కానీ అందరికంటే ముందుగా బయత్ చేయాలనే ఉద్దేశముతో నేను ఇక్కడికి వచ్చినాను వారికి ఖిలాఫత్ పట్ల అమితమైన అభిమానము ఉండేది అమీర్ జమాత్ బుర్కీన ఫాసుగారు ఇట్లు వ్రాసరి నలభై ఐదు గ్రామాల వరకు వీరు పలుకుబడి కలిగి ఉండిరి వీరు హజ్ కూడా చేసినారు అక్కడ కూడా విద్యను అభ్యసించినారు చాలా మంచిగా అరబీలు వీరికి తెలిసేది అరబీలో మాట్లాడేవారు కూడా ఈ ప్రాంతం మొత్తంలో ప్రచారం చేసిరి సైకిల్ మీద తిరిగేవారు అల్లా తల్లా కృపానుసారం ఈ ప్రాంతంలో చాలా అహ్మదీయులకు వీరి వలన అహ్మదీయత్ లభించినది వీరి ద్వారా పెద్ద పెద్ద ఉలమాలు అహ్మదియత్లో చేరినారు ప్రాంతంలోని అనేక జమాతులు వీరి ప్రచారం వలన ఏర్పడినవి వీరు ఎప్పుడైనా లండన్ వచ్చినప్పుడు మేము వారు ఖలీఫా ఎలా ఉన్నారని అడిగేవారు ఎంతో ప్రేమను వ్యక్తపరిచేవారు ఈ యొక్క ప్రేమకు ఉదాహరణ ఏమిటి అనగా ఎంటీఏలో నేను పిల్లలతో క్లాసులు నిర్వహించినప్పుడు వారికి ఆ భాష తెలియకుండాను ఎంతో ఉత్సాహంతో ఎంతో శ్రద్ధతో అక్కడ కూర్చొని ఎంటీఏ చూసేవారు ఇట్లనేవారు వారు నేను ఇక్కడ కూర్చోవడంలోనే ఈ యొక్క సమావేశమును చూడడంలోనే నాకు విశ్వాసము పెరుగుతుంది వీరు అతిథి మర్యాదలు చేసేవారు చాలా వరకు మౌనంగా ఉండేవారు కానీ జమాత్ కొరకు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంతో వీరు మాట్లాడేవారు ఒక సంపూర్ణ మొబల్లిక్క వీరు అహ్మదీయ తరులకు వ్యక్తిగతంగా సామూహికంగా సమాచారము అందించినారు చర్చలు వాదోపవాదాలు ప్రశ్నోత్తరాల వేషములలో వీరు పాల్గొనేవారు అక్కడి ఒక మురబ్బీ గారు ముహిబుల్లా గారిట్లో వ్రాసరి నేను ఈ యొక్క వయోజనులను వ్యక్తిగతంగా కలుసుకున్నాను నేను వారిలో ఉన్నాను ఖిలాఫత్ పట్ల వీరందరికీ ఎంతో ప్రేమాభిమానం ఉండేది వీరు అతిథి మర్యాదలు చేసేవారు విశ్వసనీయులు ఇంకా ఇట్లనరి వీరందరూ పొద్దుందాకా పనులు చేసి తర్వాత మస్జిద్కు వచ్చేవారు అక్కడ కూర్చొని వీరు ఎంటీఏ చూసేవారు ఇట్లనరి ఎవరైతే ఈ అమరులైనారో ఆ తర్వాత వెంటనే నాకు ఒక నవ యువకుని ఫోన్ వచ్చెను వారు ఇట్లనేను ఈ యొక్క వయోజనులు తమ ప్రాణాలను అర్పించి షహీదుగా మారినారు మీరు అహ్మదత్తును విడిచిపెట్టినచో మేము మిమ్మలను వదిలిపెట్టుతామని చెప్పబడేను కానీ వీరు అమరత్వంను స్వీకరించుటకు ప్రాధాన్యతనిచ్చిరి ఆ నవయువకుడు ఇట్లనేను వీరందరూ అమరులైనారు ఈ ఉగ్రవాదుల మమ్ములందరినీ కూడా అమరులుగా మార్చినను మీరు అహ్మదియత్ను మేము అహ్మదియత్తును విడిచిపెట్టము ఈ తొమ్మడుగురు అన్సార్లే కాదు ఈ నవయువకులు కూడా ఈ తొమ్మడుగురు అన్సార్ల వలె పొద్దాం లజనా అందరూ షహీద్ కావడానికి సిద్ధంగా ఉన్నాము కానీ అహ్మదియత్తును విడిచిపెట్టము ఇన్షాల్లా అని చెప్పేది ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క వినమ్రులలో ఈ జమాతులో ఏర్పడినది ఇది పెద్దలు వీరికి శిక్షణ ఇచ్చిన ఫలితము ఇది వారిలో ఇలాంటి స్ఫూర్తి విశ్వాసము ఏర్పడినది లోకల్ మొబల్లిక్ మాయిగా తిజాన్ గారు ఇట్లు వ్రాసినారు ఇమాం ఇబ్రాహీం గారికి అనేక సార్లు హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినవి ఈ యొక్క అమరత్వము కంటే కొద్ది రోజుల క్రితం కూడా వారు నాతో ఇట్లు చెప్పినారు నన్ను హతమారుస్తామని బెదిరింపులు వచ్చినవి వీరు నన్ను హతమారుస్తారు వీరి సత్ప్రవర్తన గురించి ఇట్లు వ్రాసిరి వీరు తమ కుటుంబంలో బంధువులతో చాలా మంచిగా వ్యవహరించేవారు అందరితో సానుభూతితో వ్యవహరించుట వీరి అలవాటు ఇతరులొకరకు త్యాగములు సమర్పించేవారు ఉత్సాహంగా ఇతరులకు త్యాగములు సమర్పించుట వీరి యొక్క ప్రత్యేక గుణము వీరు ఈ ప్రాంతంలో చాలా గౌరవనీయులు చాలామంది వీరిని గౌరవించేవారు ఇబ్రాహీం గారు ఏదేని తీర్మానము చేసినచో ప్రతి ఒక్కరూ వారి యొక్క తీర్మానమును ఒప్పుకునేవారు గౌరవించేవారు వారి యొక్క విద్యార్థుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది వారిలోని కొందరు పక్కనున్నటువంటి దేశములలో ఇమాంగా మౌల్యంగా సేవలు అందిస్తున్నారు బుర్కినా ఫాసులో కూడా మౌల్యంగా లోకల్ మిషనరీగా సేవలు చాలామంది అందిస్తున్నారు ఇంకా ఇట్లనేది పుణ్యము నిష్ఠాపరత పుణ్యములలో ముందుకు వెళ్ళుట వీరు ఇతరుల కొరకు ఒక ఆదర్శంగా ఉండిరి జమాత్ సభ్యులకు ఏదేని పిలుపు ఇవ్వబడినచో అందరికంటే ముందుగా వీరు పాల్గొనేవారు ఏదేని ధన త్యాగం గురించి పిలుపు వచ్చినచో అందరికంటే ముందుగా వీరు పాల్గొనేవారు జమాత్ కార్యక్రమాలలో సమావేశములలో ఇష్టమాలలో ఇతర కార్యకలాపాలలో వీరు ముందుండేవారు ఐదు పూటల నమాజును సలుపుటకు మస్జిద్కు వచ్చేవారు తహజుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివేవారు ఎప్పుడైనా జమాత్ కార్యక్రమములో వీరు పాల్గొనలేకపోయినచో వారు అనారోగ్యానికి గురై ఉండవచ్చును లేదా ప్రయాణములో ఉండవచ్చును తప్ప వీరు జమాత్ కార్యక్రమాలను విడిచిపెట్టేవారు కాదు జమాత్ కార్యక్రమాలలో పాల్గొనుటకు ఖర్చులను కూడా వీరు లెక్క చేసేవారు కాదు వీరికి రెండు వివాహములైనవి వీరి పిల్లలు మొత్తం పదకొండు మంది అల్లా తాలా వీరికి ప్రసాదించను ఖాలీద్ మెహమూద్ మురబ్బి గారు ఇట్ల వ్రాసిరి వీరు వినమ్రత విశ్వసనీయతలో చాలా గొప్ప స్థాయికి చెంది ఉండిరి ఖిలాఫత్ పట్ల అభిమానము కలిగి ఉండిరి ఒక గట్టి అహ్మదీగా ఉండిరి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు ఘానా ఖిలాఫత్ జుబ్లీ సంవత్సరం అది గానాను నేను పర్యటించినాను అక్కడ జల్సాకు వెళ్ళి ఉంటిని వేలాది మంది అహ్మదీయులు బుర్కీనాఫాసు నాఫాసు మాలీ నుండి నన్ను కలుసుకొనుటకు అక్కడికి ఉండి ఒక సందర్భమున అతిథి శాఖ వలన సరిగ్గా ఏర్పాట్లు కాలేదు వీరికి డోరు నుంచి వచ్చిన సభ్యులు వీరు ఆహారము అందలేదు వీరికి కొంత ఆలస్యము అయ్యను కావున చాలా ఆలస్యమైన తర్వాత రాత్రి బయట నుంచి ఆహారము తెప్పించబడెను నేను మురబ్బ్బిగారితో ఇట్లన్నాను వీరితో కలిసి నా తరపున వీరికి మేము క్షమాపణలు చెప్పు వారిని ప్రోత్సహించుము అప్పుడు మిగతా వారందరూ ఒకే కంఠస్థంతో ఇట్లనరి ఖలీఫా వక్తును చూడడానికి మేము ఇక్కడికి వచ్చినాము కావున వారిని చూసిన తర్వాత మా అలసట ఆకలి మొత్తం అయిపోయినది మాకు ఎలాంటి ఫిర్యాదు లేదు మేమందరము కలిసి ఖలీఫా గారితో కలిసినటువంటి విషయములనే మేము చర్చించుకుంటున్నాము అదే మేము ఆనందము పొందుతున్నాము ఏది ఏమైనప్పటికీ అప్పుడు నాకు చాలా బాధ కలిగను సుదీర్ఘ ప్రయాణము చేసి వచ్చినారు వీరందరూ సైకిళ్ళ మీద వచ్చినారు వీరికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయాము వెంటనే ప్రయత్నించి వీరి కొరకు ఏర్పాట్లు చేయవలను కానీ వీరు విశ్వాసము విశ్వసనీయత వలన ఆశ్చర్యపరిచినారు అప్పుడు నా సందేశము వీరికి ఇవ్వబడినప్పుడు వీరి యొక్క విశ్వాసమును చూసి చాలా ఆశ్చర్యమును వ్యక్తపరిచినాను మౌలిం అల్హాజ్ మెహమూద్ డికో గారిట్లో వ్రాసరి షరీఫ్ ఔదే గారు బేనిన్ను పరిగణించినప్పుడు గారు బుర్కీసా బుర్కినా ఫాసు నుండి బస్సు మీద ఒక వెయ్యి కిలోమీటర్ల ప్రయాణము చేసి ఉదయం మూడు గంటలకు ప్రయాణము చేసి అక్కడికి చేరుకుని మొత్తం సుమారు ముప్పై గంటలు వీరికి పట్టను ఈ యొక్క ప్రయాణము వలన వీరు అలసిపోయి అక్కడ రోడ్లు కూడా మంచిగా లేకుండెను కానీ వీరు మాత్రం చాలా సంతోషముగా ఉండిరి ఇంత పెద్ద ప్రయాణమును వీరు చేసినను వారు అన్ని కార్యక్రమాలలో పాల్గొనిరి వీరిలో జమాత్ సేవకు ఒక ఉత్సాహం ఉండెను బెనిన్లో మస్జిదులను చూసి వీరు చాలా సంతోషపడినారు ఇట్లనేవారు చూడండి ఇది హజరత్ మసీ హెమోద్ అలె సరత్సలాం సత్యమునకు ఒక నిదర్శనము ఇలాగే అహ్మదీయే ఇలాగే మాట్లాడుతుంటారు వీరు అరబీలో చాలా మంచి సాహిత్యపరమైన ఉపన్యాసములు చేసేవారు షరీఫ్ హౌదే గారితో వీరు చర్చలో పాల్ కూడా పాల్గొన్నారు అప్పుడు కొన్ని తప్పుడు మాటలు కూడా ఇతరులు మాట్లాడినారు వీరు నిలబడి సమాధానము ఇవ్వాలనే కోపముతో సిద్ధమైరి కానీ వారిని మౌనంగా కూర్చోవాలని చెప్పబడెను అహ్మదీయే తరులు ఇట్లాడి మీరు మా వెనుక నమాజ్ చదవండి అప్పుడు వీరు నిలబడి ఇట్లనిరి మీరు మమ్మల్ని అవిశ్వాసులు అని అంటారు ఈ కాలపు ఇమామును మీరు స్వీకరించరు మీ వెనకాల మేము ఎలా నమాజ్ చదవగలము మీరు హజరత్ మసీహె మోద స్థలాంను ఈ కాలపు ఇమామ్గా స్వీకరించండి అప్పుడు మేము నమాజ్ చదువుతాము బెనిన్లోని ఒక రిటైర్డ్ లోకల్ మౌల్యం ఇట్లు వ్రాసను వర్తమాన ఖలీఫాతో వీరికి అమితమైన అభిమానం ఉండెను వారిట్లనేవారు వారు నాకు అహ్మదీయ సందేశము ఒక పాకిస్తానీ వెబల్లీకి అందించను అదే రోజు నేను అహ్మదీ అయితేని ఈ ప్రపంచ అభివృద్ధి పొందాలంటే కేవలం ఖిలాఫత్ వ్యవస్థతో అది ముడిపడి ఉన్నది ఇదే నిజమైన మార్గము మరణించేంత వరకు నేను ఈ మార్గమును అనుసరిస్తాను మౌల్యం గారు ఇట్లు తెలిపిరి వారు అన్న మాటలను చేసి చూపించినారు బెనిన్లోని మరో లోకల్ మౌలిం ఈసా సాహెబ్ గారిట్లు తెలిపిరి నేను ఒక సుదీర్ఘ కాలము వరకు వారితో సంప్రదింపులు జరిపినాను ఒక అహ్మదీగా ఉండిరి వీరు వారికి ఎలాంటి విభేదము లేకుండాను నిజమైన అహమదీయులుగా వీరు ఉండిరి అహ్మదీ లక్షణములలో వీరు ముందుండిరి ప్రచారములో చందాలో ముందుండేవారు అందుకే మిగతా ఎనిమండుగురు అన్సార్లు వీరి మార్గమున లబ్బే కంటూ తమ ప్రాణములను అల్లతాల ఆస్థానములో సమర్పించుకున్నారు ప్రిన్సిపల్ జామియా బుర్కీనా ఫాసు ఇట్లు వ్రాసరి ఒక వ్యక్తి ఒక దివ్య స్వప్నము ఇట్లు చూసెను హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే వీరును చూసి అమీర్ జమాత్ గారికి ఆ యొక్క పవిత్రమైన స్వప్నము వ్రాసి పంపెను అప్పుడు ఇట్లనెను ఈ యొక్క దేశము సత్యమును స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నది నా పర్యటన తర్వాత ఇన్షా అల్లా సత్యమును స్వీకరించుటలో ఒక జ్యోతి అక్కడ వెలుగును అల్లా ఇలాగే చేయుగాక నా దృష్టిలో ఈ యొక్క ఖలీఫతుల్ మసీర్ రాబే అక్కడ పర్యటన చేయలేకపోయారు కానీ ఏది ఏమైనప్పటికీ తర్వాత నేను రెండు వేల నాలుగులో అక్కడికి వెళ్ళినాను అప్పుడు ఇట్లు రాసిరిని నేను రాసినట్లు వీరు చెప్తున్నారు నాకు నమ్మకం ఉన్నది బుర్కినా ఫాసులో నీ భూమి అహ్మదీయత్ కొరకు ఉపయోగపడును అక్కడ నాటబడినటువంటి విత్తనము శాశ్వత ఫలములను అందించును బుర్కినా ప్రజలు వాస్తవానికి చాలా గొప్పవారు నాకు ఆనందము కలిగినది అల్లా తాలా వారిని అహ్మదేద్ స్వీకరించుటకు ఎన్నుకొనను ఈ యొక్క బుర్కినా సభ్యులలో నేను ఒక చైతన్యము చూసినాను అది విచిత్రమైనది రాబో రెండు మూడు సంవత్సరములలో ఈ యొక్క పర్యటన ఫలితంగా గొప్ప ఫలితములు వెలువడును జమాత్ వేగంగా అభివృద్ధి చెందును ఇన్షాల్లా నేను నా పర్యటన తర్వాత వారికి ఇట్లు వ్రాసి ఉంటుని ఆఫ్రికా జమాతులో బుర్కినా అహ్మదీయులలో నేను ఒక ప్రత్యేక విషయమును చూసినాను వీరు భేటీ అగుటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నాతో ఆలంగనం కావాలని ప్రయత్నించేవారు వీరిలోని ప్రేమ చాలా చూడదగ్గది ప్రిన్సిపల్ గారుట్ల వ్రాసరి నేడు మెహదీఆబాద్ వినమ్రుల చాలా అసాధారణమైనటువంటి త్యాగమును చూసి వీరు వాస్తవముగా గొప్పవారని వీరు నిరూపించుకున్నారు రెండవ వ్యక్తి అల్ హసన్ ఆగ్ మాలి ఆయిల్ గారు వీరు అమరులైనప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరముల వయసు కలిగి ఉండిరి వృత్తిరీత్యా వీరు వ్యవసాయదారులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అహ్మద్త్తును స్వీకరించినారు ఈ గ్రామములో అహ్మద్త్ను స్వీకరించిన వారిలో మొదటివారు వీరు ఇబ్రాహీం తా గారితో కలిసి డోరీ మిషన్కు చర్చలకు వెళ్లిన బృందంలో వీరు కూడా ఉండిరి వీరు కూడా బయట చేసిరి వీరు వినమ్రత విశ్వాసములు అభివృద్ధి చెందిరి ఖిలాఫత్ పట్ల అమిత అభిమానము కలిగి ఉండిరి నమాజ్ మస్జిద్లో సలుపుటకు క్రమం తప్పకుండా వచ్చేవారు తహిద్దు నమాజ్ కలిపేవారు చందాలు క్రమం తప్పకుండా తమ కుటుంబము తరపున చెల్లించేవారు వీరు అందరి కొరకు ఒక ఆదర్శంగా నిలిచినారు మొత్తం మీద వీరు జమాత్ కొరకు ప్రాణము ధనము సమయమును అసాధారణ రీతిలో త్యాగము చేసినారు వీరు బుర్కినా ఫాసులోని నాలుగు ఐదు భాషలు మాట్లాడేవారు వివిధ ప్రాంతీయ భాషలు ఇవి తద్వారా వారికి జమాతులో అనేక మందితో సత్సంబంధములు ఉండెను సాలన సందర్భమున ఇతర రీజన్ నుండి వచ్చేవారితో వీరు వారి భాషలో మాట్లాడేవారు వారితో కలియుగా కలిసిమెలిసి ఉండేవారు వీరిని చాలామంది ఇష్టపడేవారు వీరి యొక్క సమావేశంలో కూర్చొని ఆనందము పొందేవారు జమాత్ తరపున ఏదేని పిలుపు వచ్చినచో వీరు ముందు వరుసలో ఉండేవారు గత సంవత్సరం కూడా వక్ఫే ఆర్జీ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు మెహదీయాబాద్ నుండి అందరికంటే ముందుగా తమ పేరును వ్రాయించిరి మెహదీయాబాదులో జరిగిన ఈ ఘటనలో కవలులైన మరొక సోదరుడు గౌరవనీయులైన హుసేన్ ఆగ్ మాలియల్ గారు కూడా అమరులైనారు హుసేన్ అగ్ మాలియల్ గారు వీరు కవల సోదరులు వీరి వయసు కూడా డెబ్బై ఒక్క సంవత్సరములు ఉండెను వీరు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే బయట చేయుటకు అనుగ్రహము పొందినారు వీరు కూడా అహ్మదీయతను స్వీకరించిన వారిలో తమ గ్రామంలో మొదటివారు వారు అల్హజ్ గారితో డోరీ మిషన్కు పరిశోధన కొరకు వెళ్లిన బృందంలో వీరు కూడా ఉండరి ఇప్పుడు మెహదీయాబాదులో జయిమ్ అన్సారుల్లాగా సేవలు అందిస్తున్నారు అన్సార్ సోదరులను చాలా మంచిగా చక్కదిద్దుతున్నారు వీరు జమాత్ కార్యక్రమాలలో ఇతర కార్యకలాపాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు శిక్షణ కార్యక్రమములను నిర్వహించేవారు మస్జిద్ శుభ్రత ఇతర ప్రాంతాలలో ఒకే అమలు చేయించేవారు చందాలు అలాగే ఐదు పూటల నమాజులో ఇతరులను చేర్చేవారు తాజుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివేవారు ఈ మెహదీఆబాద్ ఘటనలో ఇంతకుముందు చెప్పినట్లు ఈ కవల సోదరులు ఇద్దరు అమరులైనారు ఒకే రోజు ఈ ప్రపంచంలోకి వచ్చినారు ఒకే రోజు వెళ్ళిపోయినారు మరొకరు హమీద్ వాగ్ రెహమాన్ గారు వీరి వయసు అరవై ఏడు సంవత్సరములుండను వృత్తిరీత్యా వీరు కూడా వ్యవసాయదారులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరు కూడా అహ్మదీతను స్వీకరించినారు వీరు కల్మషము లేని వ్యక్తి వినమ్రులు జమాత్ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ పాల్గొనేవారు ఏదేని కార్యక్రమమును వీరు విడిచిపెట్టేవారు కాదు వీరికి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు లేదా అనారోగ్యం ఉన్నప్పుడు తప్ప వీరు ఏ కార్యక్రమమును విడిచిపెట్టి ఉండకపోయేవారు ఇమాం ఇబ్రాహీం గారి సేవకులలో వీరు ఒకరు వీరు తమ కుటుంబమును కూడా జమాత్ వ్యవస్థతో ముడిపడి ఉండాలని చెప్పేవారు జమాత్ కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పేవారు ఖిలాఫతే అహ్మదియా పట్ల విశ్వసనీయత సంబంధము కలిగి ఉండిరి చాలా సమయము వీరు మస్జిద్లోనే గడిపేవారు ఎంటీఏ కార్యక్రమాలను తిలకించేవారు ప్రత్యేకంగా ఖుతుబా క్రమం తప్పకుండా వినేవారు ఎంతో శ్రద్ధతో సులా ఆగ్ ఇబ్రాహీం గారు అమరుడైనప్పుడు వీరి వయసు అరవై ఏడు సంవత్సరములు వీరు కూడా వృత్తిరీత్యా వ్యవసాయదారులు నమాజ్ సలపుటకు క్రమం తప్పకుండా వచ్చేవారు చందాలు కూడా క్రమం తప్పకుండా చెల్లించేవారు మస్లిస్ అన్సారుల్లాలో వీరు క్రియాశీలక సభ్యులుగా ఉండిరి అనేక జమాత్ కార్యక్రమాలలో పాల్గొనేవారు ఇబ్రాహీం గారికి వీరు కుడి భుజముగా ఉండేవారు అల్లతల కృపానుసారము వీరు కూడా విద్యావంతులు ధార్మిక చర్చలు జరుపుట వీరికి అలవాటు అన్సార్ మెంబర్లు జమాతులో వచ్చి వీరితో విద్యాపరమైన చర్చలు సంభాషించుకునేవారు చాలా మృదు స్వభావి మంచి స్వభావం కలిగి ఉండి ప్రతి చిన్న పెద్ద అందరితో మంచిగా వ్యవహరించేవారు జలసారణ లేదా ఏదేని ఇతర ఇష్టమాలో వీరు సొంతంగా కిరాయి చెల్లించి వచ్చేవారు ఎవరికైనా కిరాయి లేకున్నచో వీరు అతనికి ఆర్థికంగా సహాయం చేసేవారు ఈ విధంగా ఈ సంవత్సరము డోరీ ప్రాంతంలో వీరు ప్రయాణము చేసి వచ్చినారు ఎందుకనగా ఉగ్రవాదులు అక్కడ భయాందోళన పరిస్థితిని ఏర్పరిచి ఉండేది అయినను వీరు అన్ని ప్రమాదాలను ఎదుర్కొంటూ మెహదీయాబాద్ నుండి డిసెంబర్ చివరి వారములో జరిగే జల్సా బుర్కీ నా ఫాసులో పాల్గొన్నారు ఇంకా ఉస్మాన్ ఆగ్ సుదే గారున్నారు వీరి వయసు యాభై తొమ్మిది సంవత్సరములు వీరు కూడా విశ్వసనీయులైన అహ్మదీయులు జమాత్ కొరకు ధనము సమయమును త్యాగము చేసేవారు తుదకు వీరు ప్రాణమును కూడా అల్లా తలా మార్గములో త్యాగము చేయు అనుగ్రహము పొందినారు మెహదీ ఆబాదులో మస్జిద్ నిర్మించేటప్పుడు వీరు నీళ్లు తీసుకుని వచ్చేవారు నిర్మాణ కార్యక్రమాలలో వరుసగా సహకారం అందించేవారు అందరికంటే ముందుండి పాల్గొనేవారు నమాజులకు కట్టుబడి ఉండేవారు చందాలు చెల్లించేవారు ఏది వీరు సంపాదించిన దానిని తీసుకుని వచ్చి చందాలు చెల్లించేవారు ఇటువంటి ఆలోచన కలిగిన వారు ధన దాహముతో భయచేస్తారా ఓ వ్యతిరేకులారా మీరు అన్నట్లు మీరు ఆలోచించండి వీరు ఉత్ ఒక వ్యాపారస్తులు బూట్లు విక్రయించేవారు ఎవరి వద్దనైనా డబ్బులు లేకుంటే డబ్బులు చెల్లించే స్థోమతి లేకుండే అతనికి బూట్లు ఇచ్చి తర్వాత డబ్బులు ఇవ్వమని అనేవారు కానీ ఒట్టి చేతులతో మాత్రం పంపించేవారు కాదు ఎవరిని చెప్పులు లేకుండా నడవడానికి వారు ఇష్టపడేవారు కాదు డబ్బులు లేకుండా కూడా తర్వాత ఇవ్వమని చెప్పేవారు ఇంకా ఆగ్ అలీ ఆగ్ మొగోయిల్ గారు వీరు పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించినారు వీరు తమ తండ్రితో పాటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెద్యతను స్వీకరించి ఉత్రిత వీరు వ్యవసాయదారులు జమాత్ అహ్మదియా బెలారేలో మజ్జిన్గా ఉండి కొంతకాలము క్రితం ఉగ్రవాదులు బెదిరించినందున వీరు తమ గ్రామమును విడిచి ఇక్కడికి మెహదీయాబాద్కు వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు చాలా వినమ్రులైన అహ్మదీయులు నమాజులు చందాలో వీరు క్రమబద్ధంగా ఉండేవారు జమాత్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు మరొకరు మూసాఅ్ అద్రాహి అమరులైనప్పుడు వీరి వయస్సు యాభై మూడు సంవత్సరములు వీరు కూడా వ్యవసాయము చేసుకునేవారు జమాత్ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ పాల్గొనేవారు ఆమెది కాకముందు వీరు కూడా వహాబీ ఫిర్కాలో చాలా క్రియాశీలకంగా సభ్యులుగా ఉండిరి నమాజులకు క్రమం తప్పకుండా వచ్చేవారు తాజుద్ నమాజ్ కూడా కలిపేవారు మగరీబ్ నుండి ఇషా వరకు మస్జిద్లోనే ఉండి సమయము గడిపేవారు ఇషా నమాజ్ చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు మగరీబ్ ఇషా వరకు సమయము మస్జిద్లో ఉండి అల్లాహ్ స్మరణ చేసేవారు వీరి గురించి కూడా ప్రతి ఒక్కరూ సాక్ష్యమిస్తున్నారు వీరు నిజమైన అహ్మదీ విశ్వాసులు వీరు అహ్మదీ అభిమానులు వీరు ఆదర్శవంతమైన జీవితమును గడిపినారు నాకు కూడా దువాకొరకు ఉత్తరములు వ్రాస్తుండేవారు వర్తమాన ఖలీఫాకు దువాకొరకు ప్రత్యేకంగా వీరు వ్రాసేవారు తొమ్మిదవ వ్యక్తి ఆగ్ ఉమర్ ఆగ్ అబ్దుర్ రెహమాన్ గారు వీరి వయస్సు అమరులైనప్పుడు నలభై నాలుగు సంవత్సరములు అందరికంటే చిన్నగా ఉండి ఇంతకుముందు చెప్పినట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై సంవత్సరముల వయసులో వీరు అహ్మదితను స్వీకరించన్నారు ఆ తర్వాత జమాత్తో వీరికి విడదీయరాని సంబంధము ఏర్పడినది అందులో అభివృద్ధి చెందుతూ పోయినారు మెహదీ ఆబాద్ జమాత్లో వీరు చాలా వినమ్రులైన అభిమానమైనటువంటి సభ్యులు ఇమాం ఇబ్రాహీం గారికి కూడిభుజముగా ఉండేవారు మెహదీ ఆబాదులో నాయబ్ ఇమాంగా వీరు సేవలు అందిస్తున్నారు ఉగ్రవాదులు మసీదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఇబ్రాహీం గారిని అడిగిన తర్వాత నాయబ్ ఇమాం ఎవరు అని అడగగా వీరు ఎలాంటి సంకోచము లేకుండా ముందుకు వచ్చి నేనే అని చెప్పినారు ఆ తర్వాత వీరు మస్జిద్లో అందరికంటే ముందుగా వచ్చేవారు చాలా రోదనతో ఏడుస్తూ నమాజులో చల్పేవారు తాజుద్ నమాజ్ క్రమబద్ధంగా చలిపేవారు మస్జిద్లో చిన్న పిల్లలను తీసుకొని వచ్చేవారు వారి శిక్షణ పట్ల చాలా శ్రద్ధ చూపేవారు నాకు కూడా ఉత్తరములు చాలా క్రమం తప్పకుండా వ్రాసేవారు సైకిల్ నడుపుటలో వీరు చాలా నిపుణులు ఈ ప్రాంతము మొత్తములో వీరు ప్రయాణము పెద్ద పెద్ద సుదీర్ఘ ప్రయాణములు చేసిరి నాలుగు సార్లు వీరు డోరీ నుండి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణము చేసి వాగా డాగో ఖుదాముల్ అహ్మదే ఇస్తమాలో పాల్గొన్నారు రెండు వేల ఎనిమిదిలో ఖిలాఫత్ జుబ్లీ సభలో బుర్కీనా ఫాసు నుండి ఘానా వరకు సైకిల్ మీద వచ్చిన బృందములో వీరు పాల్గొనేరి ఇక్కడ ప్రతి ఒక్కరి పేరుతో ఆగ్ అనే పదము జోడించడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు ఈ యొక్క నివేదికల ప్రకారం దీని అర్థము కుమారుడు అని నేను తెలుసుకుంటున్నాను ఫలానా వ్యక్తి కుమారుడు ఫలానా వ్యక్తి కుమారుడు అని దీని అర్థము ఏది ఏమైనప్పటికీ ఇంకా ఇట్లు వ్రాసినారు ఈ యనమండుగురు మంది హత మార్చిన తర్వాత తుదకు ఆగ్ అబ్దుర్ అబ్దుర్రెహమాన్ గారు మిగిలిపోయి వీరు వయసు రీత అందరికంటే అందరిలో చిన్నవారు కావున ఉగ్రవాదులు వారితో ఇట్లడిగి నువ్వు ఇంకా యువకునివి అహ్మదీతను నిరాకరించినచో నీకు ప్రాణభిక్ష పెట్టుతాము కానీ వీరు ఎంతో ధైర్యముతో ఇట్లు సమాధానమిచ్చిరి ఏ మార్గమును అనుసరించి నాకంటే పెద్దలు త్యాగమును సమర్పించినారో నేను కూడా ఇమామ్ మరియు ఇతర పెద్దల జాడలలో నడుస్తూ విశ్వాసము కొరకు ప్రాణమును త్యాగము చేయడానికి సిద్ధముగా ఉన్నాను అప్పుడు ఉగ్రవాదులు వారిని కూడా ఎంతో క్రూరంగా కాల్పులు జరిపి షహీద్ చేసినారు బుర్కినా ఫాసులో సాధారణంగా పరిస్థితులు చాలా మంచిగా లేవు ఉగ్రవాదులు ఈ ప్రాంతములలో నిర్మోహమాటంగా తిరుగుతూ ఉంటారు కొన్ని రోజుల క్రితం గారు మజ్లిస్ దీనియా వద్దకు కూడా వీరు వచ్చిరి అక్కడ కేంద్రమున్నది మిషన్ హౌస్లో వారు ఇట్లు వ్రాసరి నా గ్రామములో నేను ఒక చిన్న పర్చూన్ దుకాణము నడుపుతున్నాను ఒకరోజు ఉగ్రవాదులు వచ్చి నా దుకాణములో ఏదో తీసుకోవడానికి వచ్చినారు దూరంగా ఉండెను అటు ఇటు చూసిన తర్వాత హజరత్ మసీహద్ అలె సలాతు వస్తలాం ఖలీఫాల చిత్రములను అక్కడ ఉండగా వారు చూసినారు ఆ దుకాణములో ఉండెను ఖాయిగారితో ఇట్లు వారు అడిగినారు ఈ చిత్రములు ఎవరివి నువ్వు దుకాణంలో ఎందుకు పెట్టుకున్నావు ఖాయిద్ గారు ఇట్లు సమాధానమిచ్చిరి ఇవి మసీహ మహద్ మరియు వారి ఖలీఫాల చిత్రములు ఇట్లనేది మసీహ కాదు ఈ ముస్లింలలో ఒక వర్గము వీరు ఏర్పరచుకున్నారు వారే వీరు కాఫీర్లు వెళ్ళిపోయే కంటే ముందు ఉగ్రవాదులు ఇట్లు బెదిరించిరి ఈ చిత్రములను ఇక్కడి నుంచి తీసివేయము లేనిచో మరొకసారి వచ్చినప్పుడు ఈ చిత్రములు ఇక్కడ ఉండినచో నీ పరిస్థితి మంచిగా ఉండదు ఏది ఏమైనప్పటికీ ఖాయిద్గారు ఆ చిత్రములను అట్లనే ఉంచిరి కొన్ని రోజుల తర్వాత మరల అతడు వచ్చెను ఏదో కొనుక్కోవడానికి ఆ చిత్రమును అక్కడే ఉన్నట్లు చూసను చూసి వెళ్ళిపోయాను ఆ తర్వాత కాగి గారు మాకు ఈ విషయం చెప్పిరి ఇంకా ఏమైనా చిత్రములు ఉంటే నాకు పంపించండి నేను అక్కడ వేలాడదీస్తాను అనగా కాగి గారు భయపడే కంటే బదులు ఇంకా మరికొన్ని చిత్రములు అక్కడ వేలాడదీయాలని వారు భావించిరి ఈ ప్రాంతంలో మొత్తం ఉగ్రవాదుల కంట్రోల్ ఉన్నది ప్రభుత్వమునకు ఇక్కడ కంట్రోల్ లేదు ఈ ప్రాంతము మొత్తం మాలీతో కలుస్తుంది మరొక వైపు డోరీ ప్రాంతం నైజర్తో కలుస్తుంది ఈ యొక్క బెల్టు మొత్తం దాదాపు ఈ ఉగ్రవాదుల అధీనంలోనే ఉన్నది ఏది ఏమైనప్పటికీ వీరు అహ్మదియా ప్రపంచంలో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రములు వీరు తమ వెనుక గొప్ప ఆదర్శమును విడిచి వెళ్ళిపోయారు రారు అల్లా వీరి సంతానమును కూడా విశ్వాసము విశ్వసనీయతలో ముందుకు నడిపించుగాక ఈ శత్రువు భావిస్తున్నాడు ఈ యొక్క అమరుల సంఘటన తర్వాత ఈ ప్రాంతంలో అహ్మదియత్ అంతమవుతుందని కానీ ఇన్షాల్లా గతం కంటే ఎక్కువ అహ్మదీయత ఇక్కడ వ్యాపించును ఈ నిర్వాహకులు కూడా అమీర్ గారు కూడా అక్కడి పరిస్థితులను బట్టి మంచి ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేయవలను ఈ విధంగా వారికి సంతృప్తి కలిగించవరను అల్లా తాలా వారికి సహనము ధైర్యము కల్పించుగాక వారి వెనుక ఉన్నటువంటి భార్య పిల్లలకు కూడా ఏ ఉద్దేశంతో వారు తమ ప్రాణములను సమర్పించినారో ఆ ఉద్దేశమును దాని యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకున్నటకు అల్లతాలా అనుగ్రహించుగాక ఏది ఏమైనప్పటికీ ఒక వివేకముతో ప్రణాళిక బద్ధంగా అక్కడ పని చేయవలసిన అవసరం ఉన్నది మనమందరము కలిసి దీని గురించి ఇంతకుముందే నేను చెప్పి ఉన్నాను ఈ యొక్క అమరుల వంశములను మనము ఆదుకోవలసిన అవసరమున్నది వారిని వారి కాళ్ళపై నిలబెట్టవలసిన అవసరం ఉన్నది నాలుగవ ఖిలాఫత్ నుండే ఒక ఫండ్ ఇందుకు ఏర్పాటు చేయబడినది దాని పేరు సయదన బిలాల్ అని గలదు ఇందులో అమరుల కొరకు ఖర్చులు కేటాయించబడతాయి ఇప్పుడు కూడా కొంతమంది వ్యక్తిగతంగా మరికొన్ని సంస్థలు శాఖలు జమాతు కూడా ఈ యొక్క అవసరాల కొరకు నగదు పంపిస్తూ ఉంటాయి ఈ ఒక ఫండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది అందరూ ఇందులో నగదును చెల్లించవలను సైదనా బిలాల్ ఫండ్లో వారు జమ చేయవలను నేను మరొకసారి చెప్తున్నాను ఈ ఫండులో కొన్ని నగదులు వస్తూ ఉంటాయి ప్రత్యేకంగా డోరీ ప్రాంతంలోని ఆబాద్ అమరులొకరుకు ఖర్చు చేయవలసి ఉన్నది ఏది ఏమైనప్పటికీ కేంద్రము దీని గురించి నిర్ణయము తీసుకును కేంద్రము డబ్బులు వచ్చినా రాకున్నా ఈ యొక్క ప్రజల అవసరాలను తీర్చును ఇన్షాల్లా కానీ ఎవరైనా చెల్లించదలచినచో ఈ ఫండులో సైదన బిలాల్ ఫండులో తమ చందాలు విరాళాలు చెల్లించవచ్చును అవి ఈ యొక్క అమరుల కుటుంబమునకు ఖర్చు చేయబడెను కానీ అమరుల కుటుంబమునుపై ఇది ఉపకారము కాదు ఇది మన బాధ్యత వారి అవసరాలను తీర్చవలసిన అవసరము మన బాధ్యత చివరికి నేను హజత్ అగ్దస్ మసీ హెమోద్ అలీస్ సలాం ఒక పంక్తిని ప్రవేశపెట్టుతాను వారిట్లనిరి మీరు భావించకండి అల్లా తాలా మిమ్ములను వృధా చేస్తాడని మీరు భావించకండి మీరు అల్లా తాలా చేత నాటబడిన ఒక విత్తనము ఇది భూమిలో నాటబడెను ఇది పెరుగును వ్యాపించును నలువైపుల దీని శాఖలు వ్యాపించును ఒక పెద్ద వృక్షముగా మారును ఇన్షాల్లా కావున ఈ యొక్క దేవుని మాటను నమ్మేవారికి శుభవార్త మధ్యలో వచ్చేటువంటి ఆపదలకు మీరు భయపడకండి ఎందుకనగా ఆపదలు రావడం చాలా ముఖ్యము తద్వారా అల్లాహ్ మిమ్మలను పరీక్షించును కావున ఈ త్యాగములు చేసిన వారు ఈ యొక్క ఆపదలలో గట్టిగా నిలిచినారు ఇక మిగిలిపోయిన వారు కూడా తమ విశ్వాసము నమ్మకమును పెంచుకోవలసిన అవసరము వచ్చినది అల్లా తాలా వారందరినీ అనుగ్రహించుగాక మనలను కూడా మన విశ్వాసము నమ్మకములో సంపూర్ణులుగా అగుటకు అనుగ్రహించుగాక అల్లా తాలా ఈ అమరులందరి స్థాయి అంతస్తును పెంచుతూ పోవుగాక వారి యొక్క త్యాగములను ఫలించినట్లు చేయుగాక వాటి ఫలితంగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం నిజమైన బోధన త్వర త్వరగా వ్యాపిస్తున్నట్లు మనము ప్రపంచంలో చూడవరం చూడువారం అగుదుముగాక ప్రపంచము నుండి మూర్ఖత్వము అంతమగుగాక నిజమైన ఏకైక దేవుని రాజరికము ప్రపంచంలో ఏర్పడుగాక ఈ అమరుల జనాజాలతో పాటు నేను ఇంకా కొన్ని మరొక ఇద్దరు వినమ్రుల ప్రస్తావన కూడా చేస్తాను వారి యొక్క జనాజా నమాజు కూడా చదివింతును వారిలో మొదటివారు డాక్టర్ కరీముల్లా జెర్వి గారు వీరు సూఫీ హుదాబక్ష్ జెర్వి గారి కుమారులు అమెరికాలో నివాసం ఉండేవారు నాలుగు జనవరివ తేదీన వీరు మృతి చెందినారు ఎనభై మూడు సంవత్సరముల వయసులో ఇన్నాలిల్లాహి వైనా రాజీవున్ అల్లా అల్లతలా కృపానుసారము వీరు వసీత్ చేసి ఉండిరి వీరి తండ్రి సూఫీ హుదాబక్షి గారు పదిహేడు సంవత్సరముల వయసులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కాదియాన్ వెళ్ళి రెండవ ఖలీఫా గారి చేతిలో భయచేసిరి చేసిరి కరీముల్లా జెర్వీ గారు హజరత్ మలిక్ సైఫుర్ రెహమాన్ గారి అల్లుడు వీరు కూడా చాలా విద్యావంతులైన వ్యక్తి కొన్ని పుస్తకములను వీరు వ్రాసినారు జమాత్ సేవలు చేయుటకు కూడా వీరికి అనుగ్రహం లభించినది అల్లా తాలా వారిని క్షమించి కరుణించుగాక రెండవ జనాజా జెర్వి గారి భార్యది అంతుల్ లతీఫ్ జెర్వి గారిది వీరు కరీముల్లా జెర్వి గారి భార్య అమెరికాలోని నివాసం ఉండేవారు మలిక్ సైఫుర్ రెహమాన్ గారి కుమార్తె వీరు ఆరు జనవరి తేదీన తమ భర్త చనిపోయిన రెండు రోజుల తర్వాత వీరు డెబ్బై ఎనిమిది సంవత్సరముల వయసులో మృతి చెందినారు ఇల్లాహి వైన్నాయిలహి రాజీవున్ ఈమె కూడా వసీ చేసి ఉండిరి నేను చెప్పినట్లు వీరు మలిక్ సేఫుర్ రెహమాన్ గారి కూతురు వీరి తల్లి పేరు రషీద్ షోకత్ గారు ఉండెను వీరు మిస్బా రబువా పత్రికకు సంపాదకురాలిగా సేవలు అందించినారు వీరు కాదియాన్లో జన్మించినారు వీరు కూడా విద్యావంతులైన మహిళ చాలా చదువుకొని ఉండిరి ఎంఎస్సీ చేసి ఉండిరి జమాత్ సేవలలో ముందుండేవారు వీరు అందుకు అనుగ్రహం పొందినారు అల్లా తాలా ఈమెను కూడా క్షమించి కరుణించుగాక వీరి సోదరుడు మలిక్ ముజీబుర్ రెహమాన్ గారు తమ సోదరి మరియు తమ బాబా గురించి ఇట్లు వ్రాసిరి వీరు చాలా ప్రేమతో ఉండేటువంటి జంట వీరు చాలా కష్టములను భరించిరి కానీ ఎప్పుడు కూడా వీరు ఫిర్యాదు చేయలేదు నేను కూడా వీరితో అనేక సార్లు చూసినాను ఎన్నడూ వీరు ప్రతికూలంగా మాట్లాడేవారు కాదు ఇద్దరు విద్యలో ఆరితేరిన సముద్రము వలె ఉండిరి చివరి క్షణాల వరకు వీరు ఒకరు మరొకరిని చాలా ఆప్యాయత చూసుకునేవారు అవసరాలను తీర్చుకునేవారు చాలా ఉత్తమ జీవితము వీరు గడిపినారు మాషాల్లా తమ యొక్క సమాజములో తమ పరిసరాలలో ఇతరులతో ఎంతో సానుకూలంగా వీరు ప్రభావము చూపేవారు మంచి పలుకుబడి పొందిన వ్యక్తులు వీరు అల్లా తాలా వీరిని క్షమించి కరుణించుగాక الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يُذِّلُّ فلا هادي له ولا اشهد ان لا اله الا الله ونشهد ان محمدا عبده ورسوله عباد <applause> الله رحمكم الله ان الله يامر بالعدل والاحسان ويتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادوه يستجب لكم ولذكر الله أكبر